హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు నేను చాలా యూస్ఫుల్ ఉన్న ఒక కంటెంట్, ఒక సబ్జెక్ట్ని మీకు అందించడానికి సిద్ధమవుతున్నాను. మీ పిల్లల్లో టాలెంట్స్ని ఎలా గుర్తించాలి? దాదాపు ఏ ఒక్కరికి తెలియని కొత్త కాన్సెప్ట్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీ పిల్లల్లో ఉంటున్న టాలెంట్స్ లేదా స్కిల్స్, వాటిని ఎలా గుర్తించాలి అనే ఒక అంశాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి ఫ్రెండ్స్, ఇది చివరి వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఎక్స్ట్రాడినరీ కంటెంట్తో వస్తున్న ఇది స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్గా దాదాపుగా 2 దశాబ్దాల నుంచి సైకాలజీ రంగంలో మానసిక వ్యాధుల మీద, మానసిక రుగ్మతల మీద కౌన్సిలింగ్స్, థెరపీస్ ఇస్తూ, అదేవిధంగా మా సైకాలజీ కౌన్సిలింగ్ సెంటర్లో నాతో పాటు చైల్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, చైల్డ్ సైకాలజిస్ట్ ఉన్నారు. అద్భుతంగా చిన్నపిల్లల్లో ఉన్న సమస్యలను మేము గత 20 ఏళ్ళ నుంచి అనేక విషయాలను అధ్యయనం చేసి ప్రాక్టికల్గా ఇది మీకు తెలియజేస్తున్నాం. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. మొదటిగా పిల్లల్లో ఉంటున్న టాలెంట్స్ని ఎలా గుర్తించాలి? ఫస్ట్ వన్ మనం కానీ గమనిస్తే, పిల్లల్లో మీ పిల్లల్ని పెంచడం ఒక కళ అండి, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ స్కిల్. ఆ ఏముందిలే ఎట్టబడితే అట్ట పెంచుతామంటే దాన్ని మీరు ఎలా పెంచినా కూడా దాని అవుట్పుట్ అలాగే ఉంటుంది. అందుకని పిల్లల్ని చక్కగా పెంచాలి. వీలైతే దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా నేను మీకు నా యొక్క ఈ ఛానల్లో, ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతానండి. అందుకని మొదటిగా వారిలో ఎక్స్ట్రీమ్లీ స్పెషల్గా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అంటే తెలియకుండా ఒక రకమైన ఇంట్రెస్ట్, ఆసక్తి ఆ అంశం పట్ల ఆ బాబుకు ఉంటుంది. ఎస్పెషలీ మీరు గమనించాల్సింది 4 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ మధ్యలో ఈ స్కిల్ బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రీమ్గా క్యూరియాసిటీ అంటే వారికి తెలియకుండా ఒక రకమైన ఇష్టము, ఆసక్తి అన్నీ మిక్స్ అయ్యి తెలుసుకోవాలనే ఒక తపన. అది ఏదన్నా ఎగ్జాంపుల్ మీకు పేరు చెప్తానుకోండి. ఉదాహరణకు బుక్స్ సంబంధించిన అంశాల దగ్గరకు వచ్చి బుక్స్ని పరిశీలిస్తూ, బుక్స్ని గమనిస్తూ, ఆ విధంగా మీ పిల్లవాడు తదేకంగా చూస్తున్నట్టే వాడిలో బుక్స్కి సంబంధించిన ఒక ఏదో సంథింగ్ ఉంది. లేదా 24 గంటలు షూటింగ్ మీద చేస్తున్నట్టే వాడిని కరెక్ట్గా, వాడి టాలెంట్ని, ఆ క్యూరియాసిటీని గుర్తించి ఆ టాలెంట్ని మీరు కానీ, లేదా ఆ స్కిల్, స్కిల్కి టాలెంట్కి ఉంది తేడా. టాలెంట్ అంటే ఒక్కోసారి కొంతమంది అంటారు స్వతహాగా వచ్చిందంటారు, స్కిల్ అంటే నేర్పబడి నేర్చుకొని వచ్చిందంటారు. బట్ ఏదైనా కానీ దాన్ని మీరు గుర్తించిన తర్వాత మీరు ట్రైన్ అప్ ఇవ్వాలి. ఎక్స్ట్రీమ్లీ వాళ్ళు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, షూటింగ్ అన్నారనుకోండి, వాడు గన్ పట్టుకోవడం కానీ, దాన్ని కొట్టడం కానీ, లేదా క్యాట్ బాల్ తయారు చేయడం కానీ, లేదా బెలూన్ని లేదా బాల్ని ఇసిరేయడం కానీ, థ్రో చేయడం కానీ, ఇటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్, లేదా రాయి తీసుకుని కొట్టడం అయినా కావచ్చు. మీరు ఇటువంటి ఉంటే వారిని గుర్తించాలి. అంతేగాని ఎప్పుడు చూసినా వీడు ఎట్ చేస్తాడు, వీడు వేస్ట్ ఈ విధంగా అంటే వర్కౌట్ కాదు, వాడు టాలెంట్ని గుర్తించాలి. అది మొట్టమొదటి కాన్సెప్ట్. ఇక రెండవది, మీ పిల్లవాడు లేదా మీ పాప, మీ బాబు దాని మీద అటెన్షన్ ఎక్కువ పెడతారు, లాంగ్ అటెన్షన్ అంట. ఎక్కువసేపు ఒక ఒక 24 అవర్స్లో ఎక్కువసేపు లాంగ్ అటెన్షన్ దాని మీద పెడుతుంది, మిగిలిన వాటి మీద ఓహో అనేది మీరు గుర్తించాలి. ఇక మూడో అంశానికి వస్తే, దాని మీద ఫ్లెక్సిబుల్ అయి ఉంటారు, దాని మీద దానికి సంబంధించిన పదజాలం, దానికి సంబంధించిన అంశాలు అబ్బాయి రిపీట్ చేస్తుంటారు, ఒక ఫ్లెక్సిబుల్గా ఉంటారు. దానికి సంబంధించిన దాని మీద చాలా క్లారిటీతో, లేదా దాని మీద ఏదో ఒక విధంగా బలవంతం చేసినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని చేయడానికి ఇష్టపడతారు. అందుకని ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇక నాలుగో అంశం వచ్చేసరికి క్విక్ లెర్నర్గా ఆ అంశాల్లో, మిగిలిన అంశాలు చాలా కష్టంగా ఉంటాయి అబ్బాయి, మిగిలిన విషయాలు చాలా డిఫికల్టీతో ఉంటాయి, కానీ ఆ అంశం నేను ఏదైతే చెప్పాను, ఉదాహరణకు నేను చెప్పిన స్విమ్మింగ్ కావచ్చు, ఇంకోట్ కావచ్చు, షటిల్ ఆడడం కావచ్చు, ఇటువంటి ఈ స్కిల్స్, లేదా స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, లేదా మెకానిజం చేసే విషయాలు కావచ్చు, లేదా షూటింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇటువంటి అంశాల్లో క్విక్ లెర్నింగ్ వాడు తొందరగా నేర్చుకుంటాడు, మిగిలిన అంశాల కన్నా తొందరగా నేర్చుకుంటాడు. ఇది ఒక సిమ్టమ్, ఇది ఒక లక్షణం, ఇది ఒక సైన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దాని మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ, అది పడేసిన తిరిగి దాన్ని కట్టడం, అది రిపేర్ చేయడం, దాని మీద కంపల్సరీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది వాడికి బాగా డెవలప్ అవుతుంది. దాని మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ యొక్క ఎబిలిటీ. ఇక లాస్ట్ వన్, కమ్యూనికేషన్ ఆన్ ద టాపిక్, ఆ టాపిక్ మీద కమ్యూనికేషన్ చేస్తుంటాడు, దాని మీద మాట్లాడటం, దాని మీద ఇష్టపడటం, దాని మీద అతనికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అయిష్టత వ్యక్తం చేయడం, ఇవన్నీ చేస్తుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్,
మూడు నాలుగు సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల మధ్యలో ఈ టాలెంట్స్ ని స్కిల్స్ ని పేరెంట్స్ గా ఉన్న మీరు, ఎస్పెషల్లీ టాలెంట్స్ అంటాం అంటే స్కిల్స్ అంటే మనం నేర్పించి ఇచ్చేదాన్ని, టాలెంట్ అంటే వాళ్ళలో ఉన్న స్వతహాగా వచ్చిన ఒక గొప్ప ఆ లక్షణాలను గుర్తించి మనం చేయాలి. ఏదన్నా కూడా డియర్ ఫ్రెండ్స్, ఈ లక్షణాలు తెలుగులో మొట్టమొదటిగా ఇటువంటి వీడియోని ఇటువంటి కాన్సెప్ట్ తో ప్రాక్టికల్లో లైఫ్ కి ద్వారా అనేక మందికి తెలియజేస్తాం. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకా మీ పిల్లల్లో కౌన్సిలింగ్, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి, ఎబిలిటీస్ పెరగాలి, స్కిల్స్ పెరగాలి, నాలెడ్జ్ పెరగాలి, మెమరీ పెరగాలి, స్టడీ స్కిల్స్ కావాలి. 2 దశాబ్దాల నుంచి మేము అధ్యయనం చేసి స్టడీ చేసి నాతో పాటు మా సైకాలజిస్టులు అదేవిధంగా కొంతమంది ఉన్నారు ప్రాక్టికల్గా చేస్తూ ముందుకెళ్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయమని. మీ డాక్టర్ సురేష్ బాబు.